ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్ లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని సూటి ప్రశ్నలు మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన అడగాలని ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరినా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది, ఇది ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు రెండవసారి. అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. సరే, దాని వెనకాల ఉన్న పెట్టుబడిదారులు, ఎంతోమంది ఇన్వెస్టర్లు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది మదుపరులు అంటే ఇన్వెస్టర్లు, చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళు కూడా నష్టపోయినారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను, ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు. ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. అందులో 5,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం 2 పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, అదేవిధంగా 5,000 కోట్లతో 2 డేటా సెంటర్లు, 1,400 కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ, 1,000 కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు 12,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు. తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే, ఈ జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. అందులో భాగంగా చిట్ చాట్ అని పెట్టి, ఆ చిట్ చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదానీ గారికి శాంపుల్గా పైలట్గా అప్పజెప్తున్నాము, తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్గా అదానీ గారికి అప్పజెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు. ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో, యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ, కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి, ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది, ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు, వద్దు ఇక్కడ సిమెంటు పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా, స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో, మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయ్ ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పజెప్పే ప్రయత్నం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. స్కిల్ యూనివర్సిటీ, దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం, భారీ విరాళం వారు అందజేసినారు. ఇవన్నీ ఒక కుట్రకు, ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణలో
ఇవాళ 12,400 కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈరోజు వాస్తవం ఏంటి అంటే మరి ఒకవైపేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదానీ గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారింట్లో ఒకటి కాదు రెండు కాదు 4 గంటల పాటు భోజనము, భోజనానంతరం సమావేశము, సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే పెద్దలు చెప్తారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు, ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే. ఇంకా 6 పదవులు అట్లే పాపం 1 సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న నామినేటెడ్ పదవులు మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కుడా డైరెక్టర్లు ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి, వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని జరగదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజూ విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అనడం కాదు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా, పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికైనా విరాళాలు ఇవ్వరు, కోయి ఐసీ 30-40 కరోడ్ నై దేతా. ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, కోయి ఐసీ 30-40 కరోడ్ నహి దేతా, ఊరికేనే 30-40 కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు, ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు అని రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు. మరి 30-40 కోట్లే ఎవరు ఉత్తగీయకపోతే 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా, మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా, లేదా రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా, లేదా ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం, ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి, ఎప్పుడైనా వంగినా ఇట్లా ఇంతగా వంగినా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్క్లు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా. కేసీఆర్ ఇన్వైట్స్ అదాన్ టు సెటప్ యా వర్క్ ప్లాంట్స్ ఇన్ టీఎస్, ఓకే, హన్స్ ఇండియా పత్రిక ఓనర్ ఉండొచ్చు కదా. బిజినెస్ బ్యారన్ అదానీ మీట్స్ టు కేసీఆర్, టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇగో ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదానీ సంఖలో దూరిండు, ఈ సిగ్గులేనోడు అదానీ గురించి నా గురించి మాట్లాడతాడు. అట్లనే అట్లనే ఒక లిస్ట్ ఉంటుంది కదా వేరే పేపర్, ఎంత ఉందా 12-13 లిస్టు ఉంటుంది చూడు ఒకటి. నేను ఆ లిస్టు చదివి వినిపిస్తాను నీకు, ఎన్ని ఇచ్చిండ్రో వాళ్ళు, ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు, ఎన్ని డేటా సెంటర్లు ఇచ్చిండ్రు. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకళ్ళ ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు, ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని. ఆయన ఏమనుకుంటున్నట్టే నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళందరూ అయినరానా, ఆ లెక్కన ముందుగాల వాళ్ళ సెల్లెలు పోయింది, మరి ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది, అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు జైలు పోయి వచ్చింది, ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ సెల్లెలు కొట్టేసింది, ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర ఆలోచనలు మానాలి. 10 ఏళ్ళు మంత్రి చేసినోడు, అమెరికాలో చదువుకొచ్చినోడు, కొంచెమన్నా జ్ఞానంతో కొంచెమన్నా ఆలోచన విజ్డమ్ వాడాలి కదా. ఆ విజ్డమ్ వాడకుండా అన్ని చిల్లర మాటలు మాట్లాడుకుంటా
అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఆపరేషనల్ బీఆర్ఎస్ టైంలో ఇచ్చిండ్రు. అదేవిధంగా మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి అండర్ కన్స్ట్రక్షన్ బీఆర్ఎస్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎట్ ఎల్లికట్ర బీఆర్ఎస్ ఇచ్చింది. అదేవిధంగా 3 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల టు రేపల్లివాడ నేషనల్ హైవే, ఖమ్మం టు కోదాడ్ నేషనల్ హైవే బీఆర్ఎస్ ఇచ్చింది. 750 KV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ ఇచ్చి ఈరోజు సేమ్ కౌంటర్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ మామిడిపల్లి బీఆర్ఎస్ ఇచ్చింది. ఇన్నిన్ని ప్రాజెక్టులు బీఆర్ఎస్ అదానికి ఇచ్చి అదానితో అంటగాగి అదాని దగ్గర కమిషన్లు మెక్కి నేను చేసిన ప్రయత్నం అదాని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ భవిష్యత్తు నిర్మించడం కోసం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రయోజనం చేకూర్చే విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్లు తీసుకొస్తే అది రాష్ట్రానికి ప్రయోజనం. కేసీఆర్ లాగా అదానీ నుంచి అప్పనంగా నిధులు మా కుటుంబానికి కొట్టేయలే. ఇన్ని ప్రాజెక్టులు ఇచ్చిండు, ఈ ప్రాజెక్టులు అన్ని ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలనా? అదానీని కేసీఆరే కాల్చిన కేటీఆర్ అనే కాదు, దీనికి ఏం సమాధానం చెప్తాడు? సో ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది, ఎన్ని చిల్లర మాటలైనా మాట్లాడతాం, మాకు అధికారం కోల్పోతే మేము సహనం కోల్పోయినామని 2023లో అధికారం కోల్పోయారు, 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు, ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. సో మెదడు కోల్పోయిన మాటలు మాట్లాడితే దానికి ఇంకా మనం ఏం సమాధానం చెప్తాం? రాహుల్, నువ్వు మాట్లాడు, నువ్వన్నా చెప్పాలి కదా కొంచెం అప్పుడప్పుడు. బదులావు నీ ఏ కాంట్రవర్సీస్ మే మై జానా నహీ చాతా హూం, క్యూంకి అదానీ గ్రూప్సే మై కిసీ పార్టీకే లియే హమారా కాంగ్రెస్ పార్టీకే లియే నహీ తో హమారా పరివార్కే లియే ఏక్ పైసా నహీ లియే. జో తెలంగాణ రాజ్య సర్కార్నే జో కదం ఉఠాయా నిరుద్యోగ యువతకే లియే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్యూంకి లాకోంకే యువత వితౌట్ ఎనీ స్కిల్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్. సో ఐ వాంటెడ్ టు టీచ్ మై స్టూడెంట్స్ స్కిల్ ఉసికే లియే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఆమ్ అదానీసే 100 crores ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టేకెన్ ఎ లెటర్ అభీ తక్ ఏక్ పైసా భీ హమారే తెలంగాణ సర్కార్ కే ఖాతా మే నహీ ఆయా. తో ఇసీలియే ఏ కాంట్రవర్సీ మే బగల్ కే రాజ్య మే కుచ్ కరప్షన్, బగల్ కే దేశ్ మే కుచ్ కరప్షన్, ఏ సబ్ కరప్షన్ కే బారే మే జబ్ చర్చా హో రహే థే తబ్ తెలంగాణ కే చర్చా ముజే అచ్చా నహీ లగా, క్యూంకి హమ్ నియత్ సే సర్కార్ చలా రహే, నియత్ సే చలానే కే లియే హమ్ లోగ్ కోషిష్ కర్ రహే, తో తెలంగాణ రాజ్య కే బారే మే కోయి భీ కుచ్ గలత్ ఫహమీ సే కుచ్ గలత్ కహా తో హమారే లియే టీక్ నహీ హై, క్యూంకి కుచ్ కమ్ 3 లాఖ్ కరోడ్ రూపే బడ్జెట్ హై తెలంగాణ రాజ్య కే, తో ఉస్మే 100 కరోడ్ రూపే కే లియే హమ్ లోగ్ ఇత్నా అలిగేషన్స్ ఫేస్ కర్నే కా జరూరత్ నహీ హై, మై ఔర్ మేరే కలీగ్ క్యాబినెట్ మినిస్టర్ హమ్ లోగ్ యే సోచే కాంట్రవర్సీ మే హమ్ జానా క్యూ, తో కాంట్రవర్సీ సే దూర్ రహనే కే లియే హమారే రాజ్య సర్కార్ నే యే నిర్ణయ లియా హువా హై, హమారే ఊపర్ కోయి కిసీ నే డబావట్ కర్నే వాలే నహీ హై, కిసీ నే డబావట్ కియే తో హమ్ లోగ్ సున్నే వాలా భీ నహీ హై. డెఫినెట్లీ నుక్సాన్ హే, మగర్ కాంట్రవర్సీ సే జాదా నుక్సాన్ నహీ హై, తెలంగాణ రాజ్య కే జితనా కాంట్రవర్సీ మే జా రహే వో సబ్సే జాదా నుక్సాన్ హై, ఇమేజ్ ఇస్ సబ్ కుచ్ హై, తో హమ్ హమారా ఇమేజ్ ఖరాబ్ హోనే కే లియే హమ్ ఏక్ పైసా కా భీ హమ్ లోగ్ మౌకా దేనే కా దేనే కే లియే తయ్యార్ నహీ హై తెలంగాణ రాజ్య సర్కార్ నే, ఇసీలియే హమ్ 100 కరోడ్ రూపే బదిలీ నహీ కర్నే కే లియే హమ్ ఖత్ లికా హువా హై అదానీ గ్రూప్ కే లియే. 10 సాల్ సే జో మోదీ జీ నే అవుట్ ఆఫ్ ద వే ముంబై ఎయిర్పోర్ట్ కే బారే మే ప్రస్తావ్ కియా తా రాహుల్ జీ నే ఔర్ బాకీ కే పబ్లిక్ సెక్టర్ యూనిట్ జైసా మోదీ జీ నే అదానీ జీ కు దియా హువా హై ఉస్కే ఖిలాఫ్ హై, లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్ దేయి తో కోయి అదానీ అంబానీ యా టాటా బిర్లా కిసీ కే లియే కాంగ్రెస్ పార్టీ ఖిలాఫ్ నహీ హై, అవుట్ ఆఫ్ ద వే వితౌట్ ఎనీ రూల్ అండ్ రెగ్యులేషన్ కిసీ కే లియే బెనిఫిట్ హో రహా హై తో హర్ కిసీ కో హమ్ ఖిలాఫ్ హమారా ఆవాజ్ ఉఠాయేంగే.
హమారే నేత లోక్సభకే నేతృత్వం ఉన్కే నేతృత్వమే లోక్సభ మే ఆగే